హైదరాబాద్ నుంచి నువ్వు స్టేల్ తీసుకుని మళ్ళీ దాన్ని ఏం మేనేజ్ చేసుకున్నావో ఏమో తెలీదు. పేదవాళ్ళకి ఇళ్ల స్థలాల పైన కూడా స్టే. సార్ రాజశేఖర రెడ్డి గారు మాకు నిజంగా ఆయన తెలుసుకుంటేనే ఏడుపు వస్తుంది సార్ నాకు. ఆ కుటుంబాన్ని ఎందుకుగా ఈ రాక్షసులందరూ కలుసుకుని ఈ విధంగా చేస్తున్నారు నాకు అర్థం కదా. రాజశేఖర రెడ్డి కుటుంబం పెట్టాడు సార్ రాష్ట్రంలో కదా, దేశంలో ఏ ముఖ్యమంత్రి అయినా చనిపోతే అన్ని విగ్రహాలు ఎక్కడైనా పెట్టారు సార్. దానికి కులం మతం పార్టీ అని విగ్రహాలు తీసుకుని వస్తున్నారు సార్. ఏంటి సార్ వీళ్ళు ఆ కులం ఆ కుటుంబం పైన ఈ విధంగా పడుతున్నారు. ఒక సింహం ఉంది సార్ అడవిలో, అన్ని జంతువులు ఒకటి అవుతుంది సార్. ఆ సింహాన్ని చూస్తే జంతువులంతా పారిపోతుండే సార్. అటువంటి సింహమే సార్ జగన్మోహన్ రెడ్డి. ఈ చంద్రబాబు ఎన్ని మందిని చేర్చుకున్నా, సినిమా యాక్టర్లు చేర్చుకున్నా, అన్ని పార్టీలు చేర్చుకున్నా, ఏది చేర్చుకున్నా జగన్మోహన్ రెడ్డిని ఊరికి చిన్న కూడా కదిలించలేదు సార్. నేను మళ్ళీ చెప్తున్నాను సార్ చంద్రబాబు రెడ్డికి, నీ వల్ల కాదు. నువ్వు మా పవన్ కళ్యాణ్ తీసుకో, లేకపోతే ఇంకొకరు పార్టీతో కలుసుకో. నీది ఎప్పుడు ఒంటరిగా పోరాటం చేయలేవు. జగన్మోహన్ రెడ్డి ఒంటరి పోరాటం చేశారు సార్. ఆయన ఒక ప్రత్యేక పార్టీ పెట్టారు సార్. ఆ గాలికి అందరూ గెలిచిన సార్. మేము మనకంతా కూడా పిచ్చిం పెట్టింది ఆ గాలే సార్. ఏదో నేను గొప్పోడు, నాకు మించినోడు లేడు, ఆ ఏమనుకున్నావు నేను నిలబెడితే గెలుస్తానని వాళ్ళందరూ అడ్రస్ లేకుండా కూర్చున్నారు సార్. ఆ పలమనేరు ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి కూడా చెప్పాడు, ఇది నా గాలి, జగన్మోహన్ రెడ్డి గాలి కదండి. వెరీ గుడ్ బేస్ట్ ఉన్న వాటినే చెప్పాల్సిందే. అతను వెనుకోటుదారుడు, ఆయన దగ్గర నుంచి వెనుకోటు పోసి మా దగ్గరికి వచ్చినావు. ఇప్పుడు పదవి కోసం అక్కడికి వెళ్ళిపోయినావు నాయనా, నువ్వు చెప్పాల్సిందంట. ఈరోజు ఎక్కడున్నాడు సార్ అమర్నాథ్ రెడ్డి? ఏ గాలిలో ఓడిపోయినాడు సార్? అది జగనన్న గాలి సార్. ఆదినారాయణ రెడ్డి ఏ గాలిలో ఓడిపోయినాడు సార్? ఆ కుటుంబానికి ఎవరెవరు ద్రోహం చేశారో కిరణ్ కుమార్ రెడ్డి దగ్గర నుంచి అందరూ సోనియా గాంధీ ఆ మహాతల్లి వచ్చింది. ఏం పాపం చేశాడు సార్? ఆయన చనిపోయిన వాళ్ళని ఇంటింటికి పోయి చూస్తున్నాడు, అది మన సాంప్రదాయం. దానికి ఏం చేసినాడు? ఎవరు చూడకూడదంట. ఆమె ఉక్కుం జారీ చేసింది. ఎక్కడి నుంచి? ఇటలీ దేశం, ఇటలీ కింద వెళ్ళి పుడిచింది. ఈయన ఏం చేశాడు? వెరీ గుడ్, మంచి చెప్తున్నావు, నీ గుణపాఠం చెప్తున్నాను. వచ్చారు, పార్టీ పెట్టాడు. ఈరోజు సోనియా గాంధీ ఎక్కడున్నదో తెలియ, ఆ కిరణ్ కుమార్ని నమ్మినాడు. మా దేవుడు, మా యుగ పురుషుడు రాజశేఖర రెడ్డి, అతని మహానుభావుని అతని స్పీకర్ చేసి మంత్రిని చేస్తే లోపల లోపలనే పూళ్ళు చేసుకుని ఆ మహానుభావుడు చంద్రబాబు నాయుడు, సోనియా గాంధీ అందరు కలిసి ఏ పాప ఎరిగిన వ్యక్తిని తీసుకుని పోయి జైల్లో పెట్టారు. మళ్ళీ ఆయన పైన ఏమైనా ఫ్రీగా వదిలినారా? రకరకాలైన అన్యాయమైన కేసులు సార్, అది కూడా పేపర్లో వచ్చిందంట. దాన్ని సుమోటుగా తీసుకున్నారంట, దానికి కోర్టులో ఆయన పైన ఎన్క్వైరీ. ఒక్కటైనా నిరూపించగలుగుతారు సార్ వాళ్ళు? ఆ ఫ్యామిలీ అంతా జీరో అయిపోయింది సార్. ఇప్పుడు చంద్రబాబు ఫ్యామిలీ కూడా జీరో అయిపోతారు రాజకీయంగా. ఇంకా వచ్చే ప్రశ్న కూడా లేదు. అందుకే నేను చెప్తున్నాను, మీ ద్వారా చంద్రబాబు నాయుడికి ఎటువంటి పరిస్థితులు కూడా ఈ విధంగా ప్రజలు ఏమార్చొద్దు. మహిళలు కూడా మీ ద్వారా ఒక విజ్ఞప్తి చేస్తున్నాను అమ్మ, ఈ దేశంలో, ఇండియాలో, ఎక్కడ కానీ ప్రపంచంలో కూడా మహిళా తల్లులు అంటేనే భూదేవత మాదిరిగా చూసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. మహిళలకు రిజర్వేషన్ ఇస్తే అంబేద్కర్ గారు ఆ రోజు రిజర్వేషన్ వ్యతిరేకించారు నెహ్రూ కేబినెట్లో. కానీ జగన్మోహన్ రెడ్డి ఇవంతా చదివాడు సార్, అన్ని మతాలు చదివాడు సార్, అన్ని కులాల పరిస్థితి చదివాడు సార్, భగవద్గీత చదివాడు, ఖురాన్ చదివాడు, అదేవిధంగా బైబిల్ చదివాడు సార్. చంద్రబాబు ఏం మాట్లాడతాడు సార్? జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు వచ్చినా ఆయనకి ఏదో ఒక ముద్ర వేస్తుంది, చెప్పులు వేసుకుని కూర్చున్నట్టు ఉంటుంది, అది వేసినాడు, ఇది వేసినాడు సార్. జగన్మోహన్ రెడ్డి ఏం తప్పు చేస్తున్నాడు సార్? ఈరోజు మతాన్ని ఏ విధంగా గుర్తిస్తున్నాడు? ఈరోజు హిందూ మతాన్ని ఉద్ధరిస్తున్నాడు సార్. మా నియోజకవర్గంలోనే మీకు నేను చెప్తున్నాను, దాదాపు 10 మన ఆయన ద్వారా జగన్మోహన్ రెడ్డి ఆశీస్సులతో మా డిప్యూ మన ఎండవమెంట్ శ్రీనివాస సార్ 10 గుళ్ళు, పాత గుళ్ళని అభివృద్ధి చేసే కార్యక్రమం చేస్తారు సార్. వైజ్ మన వైజ్ సుబ్బారెడ్డి గారు వచ్చారు. సుబ్బారెడ్డి సార్ వచ్చినాక ఆయన పోయి నేను రిక్వెస్ట్ చేసుకుంటే 2 గుళ్ళు మా నియోజకవర్గంలోని ఎప్పుడో 1500 సంవత్సరాల ముందు గుడిని మళ్ళీ దేవస్థానాన్ని చేర్చారు సార్. సార్ ఇవన్నీ తీసుకుంటే మతాన్ని గురించి మాట్లాడతాడు, కులాన్ని పార్టీని గురించి మాట్లాడి రెచ్చగొడుతున్నాడు, కానీ ఇదేదైనా చేయగలిగినారు సార్? ఇంకొకటి, మన పార్టీలో ఆయన కొడాలి నాని ఉన్నాడు. కొడాలి నాని ఏం మాట్లాడుతున్నాడు సార్? రకరకాలుగా ప్రోత్సహించాడు. కొడాలిని ఏమి మాట్లాడాడు? మా లీడర్ని మాట్లాడితే నీకు మర్యాద ఉండదు, నీ మాదిరిగా తుచ్చ ఓడలేదు, నీవు రామారావుని నా పార్టీ అది, నా పార్టీకి నువ్వు వచ్చినావు, రామారావుని కూల దోసేది కాకుండా జగన్మోహన్ రెడ్డి పైన అవాక్ సవాకులు ఇస్తుంటే ఏం చేస్తారు సార్? హైదరాబాద్ వాళ్ళు కమ్మ పార్టీ అని పెట్టారు సార్.
పెట్టి ఖచ్చితంగా కొడాలి నాన్ని చంపేస్తామన్నారు. ఏంటి సార్ వాళ్ళు, ఇదేనా రాక్షసులు చేసే పనులు కదా సార్, మానవుడు చేసే పనులు సార్. రెడ్డిగా పుట్టినా కానీ నేను మొన్న చెప్పిన మీటింగ్లో అయ్యా నేను మంచిగా చెప్తే దాన్ని వేరే రకంగా జ్యోతిలు పెద్ద హెడ్లైన్స్ రాశారు, రెడ్డిని తిప్పుతూ ఉండడు నారాయణ స్వామి. నేను ఏం చెప్పానంటే సార్, చూడయా కమ్మోళ్ళకి ఇంత పరిస్థితిని తీసుకుని వచ్చాడు జగనన్న, అన్నీ నవరత్నాలు ఇస్తున్నాడు, అదేవిధంగా వాళ్ళకి కొంత బాధ ఉండి ఈబీసీ కూడా వాళ్ళకి ఇచ్చేశాడు, కరెంటు ఫ్రీ చేస్తున్నాడు, ఎకరా 2 ఎకరాలు ఉండే వాళ్ళకి బోర్ వేపిస్తున్నాడు, రైతు అనేది వాళ్ళకి ఎక్కువ లబ్ధి పొందుతున్నది. ఆ రోజు రాజశేఖర రెడ్డి చెప్తే మర్చిపోయినారు, ఇప్పుడు ఆయన అన్నీ చేస్తున్నాడే. రెడ్లో 100 ఒక గ్రామంలో 100 ఇండ్లుంటుంది, 92 ఇండ్లు ఆయన పక్కుంటే 8 మంది రెడ్లు చంద్రబాబు సంకర పోయి కూర్చున్నారు. మీకేమో సిగ్గు సిగ్గు లేదా, మీరు కూడా ఐకమత్యం ఉండండి అని నేను చెప్పినా. దాన్ని నేనే అందరూ రెడ్లు పెట్టేసినట్టు దానికి ఒక పెద్ద హెడ్లైన్స్ పెట్టి ఓ ఏమో ఆ ఊ డామ్ డూమ్ అని రాశారు. ఇంకోటి లాస్ట్లో చెప్తున్నాను సార్, ఎస్ నన్ను ఉప ముఖ్యమంత్రి చేశాడు. ఆ రోజు జ్యోతి పేపర్ కానీ ఈనాడు కానీ జగన్మోహన్ రెడ్డి ఎస్సీలకు ఉప ముఖ్యమంత్రి ఇచ్చాడు, ఎస్టీలకు ఉప మంత్రి ఇచ్చాడు, ఓసీలకు బల్జోలకు కాపులకు ఉప ముఖ్యమంత్రి ఇచ్చాడు, మైనారిటీకి ఉప ముఖ్యమంత్రి ఇచ్చినాడు అని ఎక్కడైనా చెప్పారు సార్? ఆ రోజు ఎంత అసహించుకుంటే అంత అసహించుకున్నారు. నాకు ఉప ముఖ్యమంత్రి నన్ను ఈ మామూలుగా కమర్షియల్ ట్యాక్స్ నుంచి అది రాష్ట్ర వ్యాప్తంగా ఇది చెప్పాలని చెప్తున్నా, రాష్ట్ర వ్యాప్తంగా మీకు తెలుసు కమర్షియల్ ట్యాక్స్ ఫైనాన్స్ మినిస్టర్ ఉంటుందని, ఎందుకో అక్కడికి కౌన్సిల్కి నేను పోయేది లేదా ఆయనే పోతుంటాడు ఫైనాన్స్ మినిస్టర్ అన్నా, దాన్ని తీసేయడానికి ఇవ్వాలంటే నేను సంతోషపడ్డా. ఏంది నాకేంది మంత్రి పదవి వచ్చేది, నేనేంది ఉప ముఖ్యమంత్రి, అసలు కళ్ళ కూడా అనుకోలేదు సార్ దేవుని సాక్షిగా. ఏం సార్ నాకు వచ్చింది, ఒక బడుగు బలహీనుడు డబ్బు లేనివాడు ఒక పేదవాడు మొదటి నుంచి నన్ను కాపాడిన కుటుంబ రాజశేఖర రెడ్డి కుటుంబం, ఆయన ఎందుకో ఏమనుకున్నాడు కానీ ఆయన రిజైన్ చేసిన రోజు నేను ఫస్ట్ నేనే రిజైన్ చేసిన, ఆయన పైన విశ్వాసం పెట్టుకున్నాను, పదవుల పైన డబ్బుల పైన విశ్వాసం కాదు కానీ ఆయన పైన విశ్వాసం పెట్టుకున్నా. దానికి రాస్తాడు రాష్ట్రం అంతా ఎస్టీలో బాధపడిపోతున్నారంట, అంటే నాకు ఆ పది పోతే బాధపడిపోయిందంట. నేను ఇచ్చిన మళ్ళీ కూడా స్టేట్మెంటు, మళ్ళీ మొన్న రాత్రి ఇంకొకటి ఏదో ఒకటి ఫోన్ చేశాడు, మీ మండలం మీ మంత్రులంతా తీసేస్తున్నారు దాంట్లో నువ్వు కూడా ఉండవు, బాగుందండి కొంచెం కొంచెం వాడు వినాలని, నువ్వు కూడా ఉండవయ్యా, నువ్వు భజన చేస్తుండవు చంద్రబాబుని, ఎవరు లోకేష్ నువ్వు భజన చేస్తుంటా, సరే నీ మాదిరి భజన చేసేవాడు కదరా, ఆయన చేస్తే తండ్రి పనికి నేను ఆయన కాళ్ళు కూడా పట్టుకుంటాను, పేదవాడు అందరూ బాగుపడుతున్నారా అని ఉద్దేశిస్తూ నేను వాళ్ళకి కూడా చెప్పిన తీసేస్తారు. అప్పుడు తెలుస్తుంది ఎందుకంటే చంద్రబాబు చాలా కాసుకొని ఉంటాడు, ఎవరినైనా తీసేస్తే వాళ్ళకి పగ్గాలో అదేదో బిస్కెట్లు వేస్తాడు, ఒక 30 కోట్లకు 20 కోట్లకు వేసి మళ్ళీ రమ్మనేస్తాడు. ఎన్టీ రామారావు కూడా అందరినీ తీసేశాడు, ఈరోజు జగన్మోహన్ రెడ్డి కూడా అందరిని తీసేస్తే మీ పార్టీ ఉంటుందనండి. ఒరే ముండా, మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు దేవుని సాక్షిగా చెప్పినాను సార్, నా తల్లితో చెప్పినాను సార్, ఒరే ముండా మా జగన్మోహన్ రెడ్డి ఇచ్చేటప్పుడే చెప్పారా, మీరు జాగ్రత్తగా చేసుకోండి, 2.5 సంవత్సరం పైన నేను మళ్ళీ డెసిషన్ తీసుకుంటాను, ఖచ్చితంగా మీరు రెడీగా ఉండండి, మిమ్మల్ని అవమానపించే డెసిషన్ కాదు, మీకు మంచి ఇంకొక పోర్ట్ఫోలియోలు కూడా ఇస్తాను, 10 పోర్ట్ఫోలియోలు ఇంకా మంచి పద్ధతిగా మిమ్మల్ని ఎదిగిస్తాను అని ఆ రోజే చెప్పాడు. ఆయన ఎప్పుడు తీసినా మేము సంతోషం పోతాంరా, మీ మాదిరిగా ఏదో అవినీతి కొరడని ఎస్సీలు అంతా అవినీతి కొరడని తీసినాడు చంద్రబాబు నాయుడు, ఎందుకు ఆ ఎస్సీలు అక్కడ ఉండారో నాకు అర్థం కావట్లా. కుతులమ్మ జిల్లా పరిషత్ చైర్మన్ ఉండేటప్పుడు ఆమెను అవినీతి పరులను తీసేశాడు, మళ్ళీ ఇంకా ఆమెను పట్టుకుని మళ్ళీ ఎమ్మెల్యే టికెట్ ఇచ్చాడు. రమణ అని ఒక అతను ఉన్నాడు మీకు బాగా తెలుసు, తిరుపతి రమణ 5000 ఎకరాలు 5000 కోట్లు భూకబ్జా చేశాడని ఆయన భూమి పైన నిలబడి చేశాడు, మళ్ళీ ఆయన సంఖ్యతో తీసుకుని ఆయన ఎమ్మెల్యే చేయాలని పోయినాడు. అటువంటి క్యారెక్టర్ లేదయ్యా మా జగన్మోహన్ రెడ్డికి. ఆయన అనుకుని ఉంటే ఈరోజు నువ్వు నీ కొడుకు నిలబడి ఉంటారు, రెండని ఊరికి అటనేసి ఉంటే మొత్తం మంది వచ్చేసి ఉంటారు, ఇక్కడ ప్రతిపక్షం ఉండి ఉంటారు తండ్రి అన్న, ఎందుకు ఇవంతా చెప్తుంటాను ఆవేదన కాదు, సత్యాలు జనాలకు తెలియాలి. ఏంటి ఆయన బాధ, ప్రజలందరూ బాగా సంతోషం ఉండరు, ఎక్కడైనా ధర్నాలు ఉండదు సార్, ఎక్కడైనా కార్యక్రమాలు వస్తున్నదా, పోనీ ఇంత గలాట చేస్తుండ్రు, ఏ విలేజ్లైనా మహిళలు అవును అన్యాయం జరిగిందని చెప్తున్నారా, నాకు ఒక పైసా లేదు, నేను చాలా పేదోడమ్మా, ఒక్కొక్క 1 లక్ష రూపాయలు తీసుకోండి, ఏంటి సార్ ఇది వాళ్ళకి 16 మందికి 1 లక్ష, వీడు పేద ఇతను పేదవాడు చంద్రబాబు నాయుడు,
ఎందుకు ఇంత దుర్మార్గమైన పనులు చేస్తున్నారో నాకు అర్థం కాలేదు. కానీ చంద్రబాబు నాయుడికి మళ్ళీ చెప్తున్నాను నేను, ఏ రోజు కూడా ఇదే ఈనాడు, ఇదే జ్యోతి, ఇదే టీవీ 5 ఎప్పుడు కూడా ఎవరిని కూడా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని సపోర్ట్ చేయలే. జగన్మోహన్ రెడ్డి కూడా ఆయన ఒకటైతే నవ్వుతూ ఉంటాడు, ఆయన ఆయనకి కోపం అనేది కనబడల, సీరియస్నెస్ నాకు చూడలేదు. నేను చంద్రబాబు ఎప్పుడైనా రేపు ఉండడు సార్, మా రాజశేఖర రెడ్డి గారు చెప్పినట్టుగా ఎట్టయా కానీ మీ అమ్మ నిన్ను ఆ నవ్వు ఒక దూరం అంటే నవ్వేమయ్యా స్వామి అంటాడు. ఆయన కోపం అతను నవ్వు లేదని అతను బాధపడిపోతాడు. రాజశేఖర రెడ్డి లేకపోతే అతను ఎమ్మెల్యే లేదు సార్. రాజశేఖర రెడ్డి బిచ్చం పెట్టినాడు సార్, ఈ బిచ్చం పెట్టినప్పుడు ఎవరిని పెట్టుకున్నాడు సార్? రాజశేఖర రెడ్డి కుటుంబాన్ని కూడా ఎన్టీ రామారావు కుటుంబాన్ని, ఎన్టీ రామారావు పిల్లకాయలు కాబట్టి వాళ్ళకి జ్ఞానం ఉందో లేదంటే మళ్ళీ దానిపైన నా పైన పడిగిస్తారు. ఒకరు కూడా వచ్చినారు చెప్పండి సార్, అతను కొడుకు కోసం వాళ్ళని కూడా దూరం చేసేసినాడు. ఇవంతా ఎందుకు చెప్తున్నానంటే, రాజశేఖర రెడ్డి ఇందిరామ గ్రామాలు పెట్టాడు సార్, ఆయన కూడా పొలం చూడలేదు సార్, మతం చూడలేదు సార్, పార్టీ చూడలేదు సార్. సార్ ఇందిరామ గ్రామాలు పెట్టినాక ఆయన ఇండ్లు కట్టించారు సార్, అందరికి ఇండ్లు ఇచ్చారు, కట్టుకున్నారు సార్, మోల్డింగ్ అయిందంతా ఏంటి సార్, ప్లాస్టింగ్ ఫ్లోరింగ్ కాలేదు సార్. నేను చంద్రబాబు దగ్గరికి పోనంటే మాకు ఒక ఆయన ఉన్నాడు, పర్వాలేదు పోయి అడిగాను, అది ఎప్పుడు మనం 14 సార్ ఏదో చెప్తున్నాడు అడిగేద్దాం లేనిపోతే రాజశేఖరెడ్డి కట్టిన ఇండ్లకి నేనైతే పోతా నీకు ఫ్లోరింగ్ ఇచ్చేది. ఎంత కసిగా మాట్లాడితే కదా, మా నియోజకవర్గంలో 10,660 ఇండ్లు ఫ్లోరింగ్ ఈ లాస్ట్ అదే సార్ చెప్తాను సార్, కొంత స్పీడ్గా మాట్లాడతాను కాబట్టి కొంచెం అక్కడక్కడ చిన్న చిన్న కరెక్షన్స్ చెప్పినాడు సార్. ఎంత తీవ్రంగా చెప్పినాడంటే అంత బాధ్యత చెప్పినాడు. ఏ మా గవర్నమెంట్ వస్తుంది అప్పుడే చెప్పినాను, కావాలంటే రేపు స్టేట్మెంట్ ఇమ్మని చెప్పని. చంద్రబాబు గారు మీరు అనుకుంటున్నారు నువ్వు నా క్లాస్మేటు, నువ్వు అనవసరంగా ఇట్లా మాట్లాడద్దు, చనిపోయిన రాజశేఖర గురించి అనవసరంగా ఖర్చు మాదిరిగా మాట్లాడద్దు, ఓపెన్గా చెప్పు. స్టేట్మెంట్ కూర్చున్న మా గవర్నమెంట్ వచ్చిన 1 ఇయర్లోనే నేను ప్లాస్టింగ్ ఫ్లోరింగ్ వేసుకోకపోతే నేను నీకు జవాబు చేస్తున్నాను. కానీ జగనన్న దగ్గర ఎత్తుకొని కూర్చున్నాను సార్, పాపం ఆయన ఇమ్మీడియట్గా 40,000 రూపాయలు శాంక్షన్ చేశారు సార్. సరే ఎవరో ఒకరు ఆయనకు ఒకడికే ఇస్తే రాష్ట్రంతో రావాలి కదంటే మళ్ళీ దానిపైన రాష్ట్రంతో ఎన్క్వైరీ చేయండి అన్నారు ఆయన. ఇది మా హౌసింగ్ మినిస్టర్ కూడా తెలుసు, ఆయన పబ్లిక్లో మాట ఇచ్చేసి వచ్చేసినట్టు. ఎందుకు చెప్తున్నట్టంటే ఆయన మాట ఇస్తే తప్పుడు, కానీ నా నియోజకవర్గంలోనే ఉంది, అన్ని నియోజకవర్గంలో ఇదే పరిస్థితుంది కాబట్టి అందరితో ఎన్క్వైరీ చేసి నెక్స్ట్ చేద్దామనే ఆలోచనతో ఆయన ఉన్నాడు సార్. సార్ మా నియోజకవర్గాన్ని గురించి ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే ఒక చిన్న సహాయం చేయలేదు సార్. సార్ ఎస్టీ కాన్స్టిట్యూన్సీలో చంద్రబాబు నాయుడు చిన్న డెవలప్మెంట్ చేయలేదు సార్. ఈరోజు మేము గర్వంగా మా గర్వపడుతున్నాం సార్, ఎస్సీ కాన్స్టిట్యూన్సీ అంతా జగన్మోహన్ రెడ్డి కాన్స్టిట్యూన్సీగా తీసుకున్నాడు. మరి నా నియోజకవర్గాన్ని ఆయన దత్తుకిచ్చినాను, దత్తుకు తీసుకున్నాడు, 257 హాస్పిటల్ స్టేట్లోని ఎవరికి లేదు సార్ నాకు ఇచ్చాడు సార్. ఒక డిగ్రీ ఒక 55 బెడ్ హాస్పిటల్ అంటే చిన్న పని కదా సార్, మీకు తెలుసు కదా సార్. అన్నీ ఇచ్చి నేను ఉండాను నీ వెనకాల నీ నియోజకవర్గంలో, అదేవిధంగా ఎస్సీ ఎస్టీలు ఉండేమని చెప్పి ఎస్టీలు ఉండే నియోజకవర్గాలు కూడా మెడికల్ కాలేజీలు పెట్టుకుంటూ హై స్కూల్ పెట్టుకుంటూ ఆయన విధంగా చేసుకుంటుంటే ఆయన పని పెట్టారు. రెండోది డిగ్రీ కాలేజ్ సార్, అది ఎన్టీ రామారావు దగ్గర నుంచి కూడా ఒక డిగ్రీ కాలేజ్ రాలేదు సార్. నేను పోయి దండం పెట్టి చెప్పినా సార్ డిగ్రీ కాలేజ్ కావాల్సి ఉంటే, ఆయనకి నాకు ఒక డిగ్రీ కాలేజ్ ఇచ్చారు సార్. సార్ అయిపోయింది సార్ లాస్ట్. అదేవిధంగా సార్ ఇరిగేషన్ సంబంధించి నేను సార్ మా పరిస్థితులు ఈ విధంగా ఉంది సార్, ఎన్టీఆర్ జలాశయం అంటే అది కలవకుంట జలాశయం సార్, దాన్ని ఎన్టీ రామారావు జలాశయం పెట్టినారు. నేను పోయి చెప్తే ఏం నన్ను ఖచ్చితంగా చేస్తాను లేనంటే చెప్పి చూశాను. ఒకరోజు గట్టిగా కూర్చుంటే అప్పటికప్పుడే ఫైల్ చేసి 194 కోట్లు రిలీజ్ చేసి ఆయనకి మేము మా కంప్లీట్గా మా నియోజకవర్గం అంతా ఆయనకి మేము తల వంచి నమస్కరిస్తాము, ఆయన పాదాలు కూడా దండం పెడతాను సార్. దాన్ని కూడా ఎలాగే అది ఫౌండేషన్తోని ఏమని అడిగే పరిస్థితి వచ్చింది సార్. ఇంకొక 3 ఉన్నింది సార్ నాకు, ఆ 3 పనులు కూడా ఏమంటే చిన్న పనులు సార్. ఒక మామిడి కోనని పాలసముద్రంలో 9 కోట్ల రూపాయలు సార్. అదేవిధంగా ఈ కత్తిపల్లి ఒక అబ్బాయి చిరంజీవి రెడ్డి అని అన్నకి చాలా ఇష్టం, ఆయన ఇంటే ప్రాణం వదులుకున్నాడు, పిల్లకాయలు కూడా ఆయన దగ్గర వాకింగ్లో ప్రజా సంకల్పం తిరిగారు సార్. అతను సర్పంచ్గా మొన్నే జరిపాడు. ఆ కత్తిపల్లి కూడా ఒక ప్రాజెక్ట్ వచ్చి ఒక 90 కోట్ల ప్రాజెక్ట్ అది ఒకటి నిలిచిపోయింది సార్.
ఇది ఇంకోటి చిన్న చిన్న కార్యక్రమాలు అంతా కానీ చేసేస్తే మా నియోజకవర్గానికి ఎవరు కూడా ఏం చేయాల్సిన అవసరం కూడా లేదు. ఎప్పుడు మేము ఆయనకు రుణపడి ఉన్నాము. నేను ఒకసారి చెప్పిన జగన్మోహన్ రెడ్డి కుటుంబానికి నా శరీరాన్ని ఒలిసి చెప్పులు కుట్టేసినా కూడా నా రుణం తీరుతంటే దానికి కామెంట్ చేశారు. ఇప్పుడు ఆయన ప్రజల కోసం పేదవాళ్ళ కోసం పనిచేస్తుంటే ఆఫీసులు కూడా ఐఏఎస్ ఆఫీసులు కూడా ఒక్కరొకరు ఒకే ఒక ఒక సంవత్సరం పెద్దలు ఉంటే కూడా అనా అంటారు. ఎవరినైనా రే అని పిలిచింది ఎక్కడైనా చూశారు సార్? చంద్రబాబు కాయానికి పోల్చుకుంటే ఎక్కడ సార్ చంద్రబాబు, ఎక్కడ జగన్ అన్న, ఎక్కడ? ప్రతి హృదయంలో జగన్మోహన్ రెడ్డి శాశ్వతంగా ఆయన ఒకే మాట అన్నాడు, నాన్న రెండు అడుగులు వేస్తే నేను నాలుగు అడుగులు వేస్తాను. ఈరోజు జగన్మోహన్ రెడ్డి 40 అడుగులు వేసి దేశాన్ని ముందుకు తీసుకొని పోతాడు. ప్రజాకోర్టులో నీకు శిక్ష ఇచ్చారు, మరణ శిక్ష ఇచ్చారు, మళ్ళీ మరణ శిక్షలు ఇచ్చే నోటికి ప్రజాకోర్టులో మళ్ళీ ఓటుకు రావద్దు, నిన్ను హలో చేయరు, ప్రజలే నిన్ను తిరస్కరిస్తారని మీ ద్వారా చంద్రబాబు ఇస్తూ ఎక్కువ మాట్లాడితే నన్ను రామచంద్రరెడ్డిని ఓడిచేస్తారంట. ఇది ఏదో ఒకటి నేర్చుకున్నాడు. ఇప్పుడు రాష్ట్రం తేటను పోనీ నారాయణస్వామిని ఖచ్చితంగా ఓడించాలా, పెద్దిరెడ్డి రామచంద్రుని ఓడించాలా? మా ఇద్దరిని ఓడించేదానికి జగన్మోహన్ రెడ్డి గాలి ఉండేంత వరకు చంద్రబాబు కాదు కదా, వాళ్ళ తాత ముత్తాతలు ఒకే తూర్లు వేసి వస్తే కూడా ఏం చేయలేదు సార్. ఇది మాత్రం వాస్తవం. మళ్ళీ మీరు చెప్పేసి మీకు నాకు ఇంత అవకాశం ఇచ్చి ఓపికగా విని దానికి మీకు అందరికి కూడా ప్రత్యేక బంధాలు చేసుకుంటున్నాను. సీఎం గారు సార్, మీరు చెప్పిందంతా విన్న తర్వాత నాకు ఒకటి అనిపిస్తుంది. ఈ మధ్యకాలంలోనే ఒక పుస్తకంలో చదివాను, రాజు సమర్థుడైతే రాజద్రోహులంతా ఒకటి అవుతారని. అది చెప్పాలనుకుని మర్చిపోయినా లేదా? అదే కూడా చెప్తాను సార్. సార్, రాజు సమర్థుడైతే శక్తివంతుడు ముందుకు పోతుంటే బలహీనులందరూ ఒకటయ్యి ఆయన పనులను మెచ్చుకోరంట. అది ఇప్పుడు వీళ్ళు బలహీనులందరూ ఒకటైనారు, ఆ శక్తివంతుని ఏం చేయలేదని సింహాన్ని చెప్పింది నేను. సింహం అడవికి వస్తే అన్ని జంతువులు కూడా ఒకే తరపు పోయి పడాలనుకుంటారు, సింహాన్ని చూస్తే పరిగెత్తి పొడుస్తారు, ఈ పార్టీలు అంతా పతనం అయిపోతుందని ఉద్దేశంతో చెప్పిన ఆ మాట మిస్ అయినాను కాబట్టి మళ్ళీ చెప్తున్నాను. నౌ ది క్వశ్చన్ ఈస్ ద ఆంధ్రప్రదేశ్ రెగ్యులర్ రెగ్యులేషన్ ఆఫ్ ట్రేడ్ ఇన్